నా పేరు నిత్య. నేను కజక్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో చదువుకున్నాను. 2015 వెళ్ళాను. ఇప్పుడు 2020 బ్యాచ్ నాది. సేఫ్టీ మెజర్స్ ప్రకారం చూస్తే చాలా సేఫ్ ఉంటుంది. ఈవెన్ మాకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా అక్క చాలా ముందుండి మాకు హాస్టల్స్ అరేంజ్ చేయడం కానీ అలా చాలా చేస్తుండే, మెస్ అరేంజ్ చేయడం కానీ. సో ఇంకా స్టడీస్ కూడా ఎలా, అది మనం చదివేదాన్ని బట్టి ఉంటుంది. మనం ఎక్కడ చదివినా కూడా అది మనం చదువుకోవాలి ఎలా అయినా. అక్క కూడా చాలా హెల్ప్ చేస్తుండే స్టూడెంట్స్కి. మాకు బుక్స్ కూడా ప్రొవైడ్ చేశారు అక్కడ లైబ్రరీలో. ఇంకా హాస్టల్ అరేంజ్మెంట్ కూడా అక్క వాళ్ళే చూసుకునేవాళ్ళు. వేరే కంట్రీకి వెళ్ళి ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి, సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది అన్న థాట్ అయితే ఉండొద్దు. బికాజ్ అక్కడ కజాక్ మెయిన్గా ఎలాంటి కంట్రీ అంటే ఫీమేల్ డామినెంట్ కంట్రీ. అక్కడ మ్యాక్సిమం ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు, నాకైతే ఏం ప్రాబ్లం రాలేదు ఇప్పటి వరకు. ఎఫ్ఎంజీ క్లాసెస్ స్టార్టింగ్లో మాకు వెళ్ళంగానే అసలు అక్కడ ఏం చదవాలి, ఎలా ఏం చేయాలి ఏమో అసలు థాట్ కూడా రాలేదు. ఫస్ట్ మాకు లెక్చర్స్ అటెండ్ చేశారనమాట. ఏ యూనివర్సిటీ క్లాసెస్ అయ్యే ముందు ఒక ప్రీ లెక్చర్స్ అటెండ్ అయ్యాం మేము, ఒక 5 to 10 లెక్చర్స్ అట్లా. సో దాట్ మాకు ఒక ఓరియంటేషన్ వచ్చిండే యూనివర్సిటీ ఎలా ఉంటుంది అది అని చెప్పి. అది తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయినాయి. ఇంకా మధ్యలో కూడా మాకు ఇండియా నుంచి ఎంసీఐ ప్రొఫెసర్స్ వచ్చి మా క్లాసెస్ తీసుకుంటుండే ఎప్పుడన్నా హాలిడేస్ వచ్చినప్పుడు అలా.